జగన్ సొంత జిల్లా కడప మున్సిపల్ కార్పొరేషన్ లో నిధుల స్వాహాపై కమిషనర్ వైసీపీ కార్పొరేటర్ల మధ్య మొదలైన గొడవ వివాదంగా మారింది. నిధుల గోల్మాల్పై కమిషనర్ను వైసీపీ కార్పొరేటర్లు నిలదీశారు. అధికారులతో కలిసి నిధులను స్వాహా చేశారని కమిషనర్పై మండిపడ్డారు. తమకు కేటాయించిన నిధులను కూడా కాజేశారని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపణలు చేశారు. డిప్యూటీ సీఎం అంజద్ బాషా కార్యాలయంలో కమిషనర్ కార్పొరేటర్లకు మధ్య మొదలైన వివాదం చివరికి పెద్ద గొడవగా మారింది. కడపలో అధికార పార్టీ నేతల మధ్య నిధుల స్వాహా గురించి వాగ్వాదం గొడవ జరుగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, విజయ చంద్రిక, కడప కార్పొరేషన్ లో ఉన్న నిధులకు సంబంధించి, నిధుల గోల్మాల్కు సంబంధించి, స్వాహాకు సంబంధించి అధికార పార్టీ నేతల మధ్య ఇప్పుడు వివాదం ఏర్పడింది. అధికార మధ్య పార్టీ, ఎందుకంటే అటు కార్పొరేటర్లు, కడప కార్పొరేషన్ లో అధికార పార్టీ చెందిన వారే వైసీపీ కార్పొరేటర్ల అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ముందు ఉన్న కొందరు ఎక్కువ పెద్ద కొంత బడా నేతలు కలిసి అధికారులతో కలిసి కుమ్మక్కయ్యి వీళ్ళకి కేటాయించిన, అంటే ఆయా డివిజన్లకు, నగరంలో ఆయా డివిజన్లకు కేటాయించిన నిధులను వీళ్ళు ఏదో పేర్లతో స్వాహా చేశారని మాకు కేటా. ఇప్పుడు మొన్న ఇటీవల కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ ఉన్న ఎన్నికల తర్వాత కూడా నిధులు వచ్చాయని, ఆ తర్వాత ముందు నిధులకు ఉన్న బ్యాలెన్స్ నిధులు కూడా పూర్తి చేశారని, ఆ నిధులకు సంబంధించిన లెక్కల్లో కూడా తేడాలు ఉన్నాయని, అంటే ఆ డబ్బులు నిధులు మీరు అధికారులతో కలిసి కుమ్మక్కయ్య చేశారు, మా పార్టీ నేతలతోనే కుమ్మక్కయ్యి పెద్ద నేతలందరూ కలిసి మీరు అధికారులు కలిసి కుమ్మక్కయ్య మొత్తం స్వాహా చేశారు అని కమిషనర్ నిలదీయడం జరిగింది. అయితే ఈ పంచాయతీ ఇక్కడ నిలదీయడంతో మళ్ళీ అక్కడ డిప్యూటీ సీఎం అంజద్ బాషా నివాసంలోని కార్యాలయంలో మళ్ళీ గొడవ జరిగింది. మనకి అత్యంత రహస్యంగా జరిగిన గొడవ కూడా మనకు విజువల్స్ మన ఏబిఎన్ లో తేవడం జరిగింది. అయితే ఏంటంటే ఈ ముందున్న నిధులు బ్యాలెన్స్, అంటే ఎన్నికలకు ముందున్న నిధులు బ్యాలెన్స్ కూడా క్లోజ్ చేయలేదు. దానికి సంబంధించిన డివిజన్లు ఎక్కడ అభివృద్ధి చేయలేదు. మా కేటాయించిన నిధులను మీరు తిన్నారు అని ఇరు వర్గాల మధ్య ఇప్పుడు గొడవలు జరుగుతున్నాడు. ఆ గొడవలకు సంబంధించి డిప్యూటీ అంజద్ బాషా, డిప్యూటీ సీఎం కొంత ఇతర మధ్య సమేతం కమిషనర్ పిలిపించి మధ్య పంచాయతీ చేస్తున్నట్టు తెలుస్తుంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ శ్రీనివాస్.